మీ దగ్గర నాకు నయం అవట్లేదు అంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను నాకు రిపోర్ట్స్ ఇవ్వమంటే నేను అని రెస్ఫూస్ చేయొచ్చా సిమిలర్ అనాలజీ అప్లైస్ ఇన్ ద అడ్వకేట్స్ ఆల్సో అడ్వకేట్ కూడా ప్రొఫెషన్ని మనం వేరే అడ్వకేట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు కానీ ఆయన దగ్గర నో అబ్జెక్షన్ అడిగి తీసుకొని పెట్టుకోవాలి కానీ చాలాసార్లు ఏం చేస్తారు అడ్వకేట్స్ మేము నో అబ్జెక్షన్ ఇవ్వమంటారు నో అబ్జెక్షన్ ఇవ్వకపోతే మీరు అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం బార్ కౌన్సిల్ రూల్స్ ప్రకారం ఆ అడ్వకేట్ మీద కంప్లైంట్ చేయొచ్చు దీన్ని లీగల్ మ్యాల్ ప్రాక్టీస్ అంటారు రెండోది ఏంటంటే ఏదైతే మీరు అడ్వకేట్ పెట్టుకున్నారో ఏదైతే ఫీజు ఒప్పుకున్నారో మీరు ఆ ఫీజు మాత్రం చెల్లించాలి ఇంకో అడ్వకేట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు రెండో విషయం ఏంటంటే మీరు అడ్వకేట్ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో కూడా లా పరంగా ఆయన మీకు అవన్నీ మీకు ఇచ్చేయాలి దాన్ని ఏమంటారంటే ఆయన బేలీఫ్గా ఉన్నాడు మీకు బేలార్ అండ్ బేలీ అనే ఒక లా ప్రకారము ఈజ్ ఓన్లీ ఎ బేలీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏజెన్సీ ప్రకారము ఆయన మీ ఏజెంటు మీరు ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ అని అర్థం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏజెన్సీ స్పెషల్ లా అండర్ ద కాంట్రాక్ట్ లా మీరు ఆయనను అండర్ ద లా మీరు ఆయనను ఏజెంట్గా పెట్టుకున్నారు ఆ ఏజెంట్ని ఎప్పుడైనా టర్మినేట్ చేయొచ్చు మీరు నోటీస్ ఇచ్చి టర్మినేట్ చేయొచ్చు ఆయన ఎంతైతే పని చేశాడో అంత పని చేసినందుకు రుసుము ఇచ్చి మీరు టర్మినేట్ చేయొచ్చు చేసుకొని మీ డాక్యుమెంట్స్ మీ కాగితాలు తీసుకొని వేరే అడ్వకేట్ దగ్గర పెట్టుకోవచ్చు ఆయన ఇవ్వని బిడల బార్ అసోసియేషన్కు బార్ కౌన్సిల్గా మీరు కంప్లైంట్ చేయవచ్చు దీన్ని లీగల్ మ్యాల్ ప్రాక్టీస్ అంటారు వాళ్ళు ఒకవేళ చేయకపోతే ఎథికల్ అండ్ ఎథికల్ వయలేషన్ అంటారు దీన్ని డిసిప్లినరీ వయలేషన్ అంటారు అంటే ఒక అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారము మీరు ఒక ఏజెంట్ మాత్రమే ఒకవేళ మీరు క్లయింట్ మిమ్మల్ని టర్మినేట్ చేస్తే మీరు డెఫినెట్గా వాళ్ళకు అన్ని కాగితాలు ఇచ్చేయాలి అడ్వకేట్స్ మీ క్లయింట్గా మీకు అన్ని అర్హతలు ఉన్నాయి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తీసేసుకొని మళ్ళీ వేరే లాయను పెట్టుకునే అర్హత ఒకవేళ పెట్టుకోపోతే మీరు కోర్టు వాళ్ళకు కూడా బికాస్ ఈ అడ్వకేట్స్ కోర్టు ఆఫీసర్స్ అంటారు కనుక ఆ డిస్టిక్ కోర్ట్స్లో ఏదైతే కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ జడ్జి గారికి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు బార్ అసోసియేషన్ కంప్లైంట్ చేయొచ్చు ఆ డిస్టిక్ జడ్జి గారికి సూపర్వైజరీ అథారిటీ ఉంటుంది ఆ కోర్ట్ ఆఫీసర్స్ మీద కాగ్నిజెన్స్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి హైకోర్టు కంప్లైంట్ చేసి చేయొచ్చు చీఫ్ జస్టిస్కి బార్ కౌన్సిల్ చైర్మన్ కూడా కంప్లైంట్ చేయొచ్చు డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి వాళ్ళ లైసెన్స్ రద్దు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటూ ఏముండదమ్మా కొత్త లాయర్ ఒకవేళ మీరు వకాలత్నామనన్న మెమోరండమ్ అంటే మెమో ఆఫ్ అపియరెన్స్ మీద పోయే అడ్వకేటు అవుట్ గోయింగ్ అడ్వకేటు నాకేం అబ్జెక్షన్ లేదని ఒట్టి నో అబ్జెక్షన్ అని రాసి సంతకం చేసి ఇవ్వాలి అంతేనమ్మా ఇంకా వేరే ఏం లేదు సర్టిఫికేట్ అలాంటిది ఏమి ఉండదు